సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీ20 ప్రపంచ కప్ సూపర్ 12లో భాగంగా ఆదివారం జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్తో టీమిండియాను గెలిపించగా అంతా అయిపోయాక పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు తమదైన శైలిలో విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయిబ్ అఖ్తర్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశాడు. పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలో పాక్ బౌలర్లకు భయపడే దారుణంగా విఫలమయ్యారని పేర్కొన్నాడు. ఈ అంశంపై తాజాగా షోయిబ్ అఖ్తర్ మాట్లాడుతూ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ పాకిస్తాన్ బౌలర్లను చూసి భయపడినట్లు కనిపించారు. ఆ ఒత్తిడిలోనే అనవసరపు షాట్లకు యత్నించి పెవిలియన్ చేరారు. టీమిండియాకు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనూ కెప్టెన్సీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఆ ఒత్తిడి రోహిత్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. కీలక సమయాల్లో కూల్గా ఉండటం రోహిత్ నేర్చుకుంటే మంచిది. ఇక కేఎల్ రాహుల్ విషయానికి వస్తే అతడు అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అదే అతని కొంప ముంచుతోంది. ఇకనైనా రాహుల్ దూకుడుగా ఆడటం నేర్చుకోవాలి, అప్పుడే భారీ స్కోరు సాధిస్తాడు అని అఖ్తర్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు యువ పేసర్ నసీమ్ షా బౌలింగ్లో బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న కేఎల్ రాహుల్ 8 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా 7 బంతుల్లో 4 పరుగులు చేసిన రోహిత్ శర్మ హరీష్ రాఫూఫ్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.